ఓవైపు తాళికట్టిన పార్టీ, మరోవైపు మనసంతా నిండుకున్న అధికార పార్టీ. ప్రేమించిన పార్టీని వదిలి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీ నుంచి గెలవాల్సి వచ్చింది. ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన చూపంతా అటువైపే ఉంది. కానీ అటువైపుకు వెళ్లేందుకు ఆయనకు దారులు లేవు. చివరకు తన ఎమ్మెల్యే పదవిని సైతం త్యజించి అవతలి పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడట ఆ ఎమ్మెల్యే. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏమా కథ? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ప్రకాశం జిల్లా అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ జిల్లా రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారారు. గొట్టిపాటి రవికుమార్ పార్టీ మారుతున్నారంటూ జిల్లాలో ప్రచారం జరుగుతోంది. 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరిన గొట్టిపాటి రవికుమార్ మార్టూరు ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొందారు. ఆ తర్వాత అద్దంకి నుంచి 2009లో మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత గొట్టిపాటి రవికుమార్ వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో అద్దంకి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీలో జగన్ కి సన్నిహితుడన్న పేరు తెచ్చుకున్న గొట్టిపాటి రవికుమార్ ఎన్నికల తరువాత కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో టీడీపీలోకి చేరాల్సి వచ్చింది. 2019లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీచినా దాన్ని తట్టుకొని టీడీపీ నుంచి పోటీ చేసి అద్దంకి నియోజకవర్గంలో మరోసారి గొట్టిపాటి రవికుమార్ గెలుపొందారు. అయితే టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో గొట్టిపాటి రవికుమార్ పార్టీలో సైలెంట్ అయ్యారు. గత కొద్ది రోజులుగా పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు, జిల్లా సమన్వయ కమిటీ సమావేశాలకు కూడా ఆయన ముఖం చాటేస్తున్నారు. దీనికి తోడు వైసీపీ ముఖ్య నేతలతో గొట్టిపాటి రవికుమార్ టచ్ లో ఉన్నారని వైసీపీ వర్గాల టాక్. 2019 ఎన్నికలకు ముందే అద్దంకి వైసీపీ టికెట్ కోసం గొట్టిపాటి రవికుమార్ ప్రయత్నించారు. అయితే పార్టీని వదిలి వెళ్లిన వారికి టికెట్ ఇవ్వమని తేల్చి చెప్పడంతో అప్పట్లో ఆయన సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉండడంతో గొట్టిపాటి రవికుమార్ తిరిగి వైసీపీ గూటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారట. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ఆ పార్టీ నాయకులకు చెబుతున్నారట. పార్టీలో చేరితే నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ బాధ్యతలు మాత్రం తనకే అప్పగించాలని గొట్టిపాటి రవికుమార్ కోరుతున్నారట. ఇక ప్రస్తుతం అద్దంకి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గరటయ్య పనిచేస్తున్నారు. గరటయ్యతో కూడా తాను మాట్లాడతానంటూ గొట్టిపాటి రవికుమార్ చర్చలు సాగిస్తున్నారట. గొట్టిపాటి రవికుమార్ తో బీజేపీ నేతలు టచ్ లో వస్తున్నా ఆయన మాత్రం వైసీపీ వైపే చూస్తున్నారట. ఎమ్మెల్యే పదవిని సైతం వదులుకొని వైసీపీలో చేరాలని ఆయన ప్రయత్నిస్తున్నారట. అయితే ఎన్నికల ముందు ఆయన టికెట్ ఆశించిన వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన వైసీపీలోకి ఆహ్వానిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. మరోవైపు ఆయన కోరుకుంటున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించాలనే ఆయన ఆకాంక్ష నెరవేరుతుందో లేదో, ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి మరి.